ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు జయరాం. నేను తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలో ఉన్న వమ్మంగి గ్రామానికి చెందినటువంటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. COVID-19 యొక్క ప్రభావం వల్ల టీచర్స్ యొక్క బోధనా సామర్థ్యాలు, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క అభ్యసనా సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. శాస్త్ర సాంకేతిక పరంగాను ఆర్థిక పరంగాను అభివృద్ధికి చెందినటువంటి దేశాలు ఈ సాంకేతికతను తమ యొక్క కళాశాలల్లోనూ తమ యొక్క పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క నేర్చుకునే తరగతికి దీనిని మేళవించి బ్లెండెడ్ క్లాస్ రూమ్లు మరియు ఫ్లిప్డ్ క్లాస్ రూమ్లుగా గత 10-15 సంవత్సరాలుగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా ఈ COVID-19 యొక్క ప్రభావంలో లాక్డౌన్ ఏర్పడి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తమ తమ ఇళ్లకే పరిమితమైన సందర్భంలో మన దేశంలో కూడా విద్యార్థులు ఈ ఆన్లైన్ లెర్నింగ్ కానీ ఈ లెర్నింగ్ అనే పదాలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. మనం కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులను సన్నద్ధం చేసే భాగంగా రకరకాలైనటువంటి వీడియోలను తయారు చేయడం ద్వారా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి విద్యార్థుల కోసం వాటిలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని, రకరకాలైనటువంటి మోడల్ పేపర్స్ని, విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడే విధంగా రకరకాలైనటువంటి సమాచారాన్ని వివిధ రూపాల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక వెబ్సైట్ని మీకు పరిచయం చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ పేరు quiziz.com. మనం క్విజ్ అని చూడగానే సోషల్కి సంబంధించిందనో సైన్స్కి సంబంధించిందనో మనం ఏ విధమైనటువంటి భావనకు గురికానవసరం లేదు. ఇది విద్యార్థులకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ చాయిస్ కానీ, ఫిలిన్ ద బ్లాంక్స్ కానీ, లేదా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కానీ తయారు చేయడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి వెబ్సైట్. చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికే గూగుల్ ఫామ్స్ ద్వారా రకరకాలైనటువంటి ప్రశ్నలను తయారు చేసి వాటిని విద్యార్థులకు చేరవేసి వాటి ద్వారా వారి యొక్క బోధనా సామర్థ్యాన్ని, వారి యొక్క విద్యార్థుల యొక్క అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గూగుల్ ఫామ్లో లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు ఈ quiziz.com లో ఉంటాయి. గూగుల్ ఫామ్లా కాకుండా ఇది మోర్ ఇంటరాక్టివ్గా ఉంటుంది ఈ వెబ్సైట్. అందువల్ల దీనిని నేర్చుకుని దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మీరు గమనించి దీనిని ఉపయోగించి రకరకాలైనటువంటి క్విజెస్ను మీరు తయారు చేసి మీ విద్యార్థులకు షేర్ చేసి దాని ద్వారా వారి పరీక్షల సన్నద్ధతకు మెరుగుపరచడానికి దోహదకారి కాగలదని ఈ నా ప్రయత్నం. ఈ quiziz.com మీరు వెళ్ళాలంటే ముందుగా మనం గూగుల్ను ఓపెన్ చేసి quiziz.com అని టైప్ చేయాలి, లేదా డైరెక్ట్గా అడ్రస్ బార్లో కూడా మీరు quiziz.com అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నేను డైరెక్ట్గా స్క్రీన్ ఓపెన్ చేసి మీకు ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంది చూడండి. గెట్ స్టార్టెడ్ కానీ ఈ సైన్ అప్ బటన్ కానీ మీరు క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధమైనటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రెండు రకాలుగా ఈ వెబ్సైట్లోకి సైన్ అప్ అవ్వచ్చు. ముందుగా పైన ఉన్నటువంటి సైన్ అప్ విత్ గూగుల్, లేదా మీరు ఈమెయిల్ ఐడిని ఉపయోగించుకుని మీ కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ వెబ్సైట్కి సంబంధించి మీరు లాగిన్ అవ్వచ్చు. నేను సాధారణంగా ఇలాంటి వాటిలో గూగుల్ ద్వారా లాగిన్ అవుతాను. లాగిన్ అయినట్లయితే మీకు ఈ విధమైనటువంటి స్క్రీన్ కనబడుతుంది. ఐఎమ్ యూజింగ్ క్విజెస్ యాజ్, మీరు ఏ విధంగా ఈ క్విజెస్ని ఉపయోగించదలుచుకున్నారు. మీరు ఉపాధ్యాయులు అయితే యాజ్ ఎ టీచర్ అని క్లిక్ చేయండి. స్టూడెంట్స్ కనుక దీన్ని ఉపయోగించినట్లయితే యాజ్ ఎ స్టూడెంట్ అని క్లిక్ చేయాలి. అట్ ఏ బిజినెస్ కనుక ఉపయోగించినట్లయితే దీన్ని ఏ విధంగా క్లిక్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్, అదర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఉపాధ్యాయులుగా మనం కనుక దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లాగిన్ అయ్యాను, సో నా పేరు కనబడుతుంది. ఈ విధంగా మనం ముందుగా quiziz.com లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఈ quiziz.com అనే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలో తెలుసు చూపిస్తాను మీకు. ఒకసారి మళ్ళీ చూడండి,
quizzes.com అని టైప్ చేస్తాం. ఈ విధంగా కనబడుతుంది, సైన్ అప్ విత్ గూగుల్ చేయండి. మీరు ఏ రోల్ ఇక్కడ నిర్వర్తిస్తారో ఆ రోల్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను అడ్రస్ బార్లో quizzes.com అని టైప్ చేశాను. టైప్ చేస్తే ఈ విధమైనటువంటి వెబ్సైట్ నాకు ఓపెన్ అయింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ సైన్ అప్, మీరు కొత్తగా ఈ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, విద్యార్థులు ఈ వెబ్సైట్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూడొచ్చు. ముందుగా నేను ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు, దీంతో మనం క్విజ్ని ఏ విధంగా తయారు చేయొచ్చు, ఎలా ఉపయోగించవచ్చు, తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ఎలా అనలైజ్ చేయొచ్చు వెబ్సైట్ ద్వారా వివరిస్తాను. తర్వాత దీనికి సంబంధించినటువంటి మొబైల్ యాప్ ఎలా ఉపయోగించాలో కూడా మీకు వివరిస్తాను. ముందుగా మీరు గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి స్క్రీన్ ఓపెన్ అయింది, సైన్ అప్ విత్ గూగుల్. మీరు మీ ల్యాప్టాప్లో ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఏ అకౌంట్ మీద ద్వారా మీరు లాగిన్ అవుతారో ఆ అకౌంట్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా నేను ఎంటర్ అయ్యాను. సో ఇది నా యొక్క హోమ్ స్క్రీన్, జయరామ్ శీల, ఇది నా హోమ్ స్క్రీన్. ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి, ఫైండ్ ఎ క్విజ్, క్రియేట్ ఎ క్విజ్, జాయిన్ ఎ గేమ్, అలర్ట్ కూడా ఉంది ఇక్కడ. అదే విధమైనటువంటి రకరకాల ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, వీటన్నిటి దగ్గరికి తర్వాత వెళదాం. ముందుగా ఫైండ్ ఎ క్విజ్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఉదాహరణకి ఎడిషన్ ఆఫ్ 2-డిజిట్ నెంబర్స్ మీద మీరు ఒక క్విజ్ని వెతుకుదాం అనుకుంటున్నారు అనుకోండి దీంట్లో. ఇలా చేయడం ద్వారా ఇంతకు ముందే మనలాంటి ఉపాధ్యాయులు లేదా వేరే వేరే యూజర్స్ ఎలాంటి రకాల క్విజ్లను ఇందులో తయారు చేసి పెట్టారో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ క్విజ్ని కనుక మన కర్సర్ పెడుతుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ రైట్ సైడ్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ కర్సర్ నేను పైనుంచి కిందకు మారుస్తూ ఉంటే రైట్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ కూడా మారుతున్నాయి చూడండి. ఈ క్విజ్ని మనం చూసి ఇది కనుక మీకు అనుకూలంగా ఉందనుకున్నట్లయితే దీన్ని మనం ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే ప్లే లైవ్, అసైన్ హోంవర్క్, సోలో గేమ్ అనే ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. వీటిని మనం ఆడొచ్చు. మనం ఒకసారి క్విజ్ తయారు చేసిన తర్వాత ఈ రకరకాల ఆప్షన్స్ అన్నీ ఎలా ఉపయోగించాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్రియేట్ క్విజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ వెబ్సైట్లో రకరకాల సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్విజ్లు తయారు చేసి అప్లోడ్ చేసినవి రకరకాల క్విజ్లు ఇక్కడ కనబడతాయి మీకు. ఇందులోంచి మీకు అవసరాన్ని బట్టి ఏ క్విజ్నైనా మీరు ఎంటర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. వేరే వాళ్ళు తయారు చేసినటువంటి క్విజ్నే కాకుండా మనం మన సొంతంగా కూడా క్విజ్ని ఇందులో తయారు చేయవచ్చు. నేను డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ ఒకసారి మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే దీన్ని బాగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ క్విజ్ అనే బటన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక సైట్ ఓపెన్ అయింది చూడండి, ఒక బ్లాక్. ఇక్కడ నేను కలర్స్ ఈజీగా అర్థం అవడం కోసం చాలా సులభమైన సూక్ష్మమైనటువంటి టాపిక్ని ఎంచుకుంటున్నాను, సైన్స్. సో ఇక్కడ రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, కంప్యూటర్స్, జియోగ్రఫీ, ఇంకా మీకు కావాల్సిన వేరే టాపిక్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు క్విజ్కి నేమ్ని టైప్ చేయాలి, తర్వాత ఏ సబ్జెక్టుకి సంబంధించిందో దానికి రిలవెంట్ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కలర్స్ అనే ఒక క్విజ్ని ఇక్కడ తయారు చేసాను, ఆ పేరు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి క్వశ్చన్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయదలుచుకున్నారో 5 రకాలైనటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, చెక్ బాక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, పోల్, ఓపెన్, ఎండెడ్. సో ఇందులో ఏ విధమైనటువంటి ప్రశ్నను మనం అయినా సరే ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్విజ్ ఎడిటర్లో ఇప్పుడు మనం ఉన్నాం, అందుకనే ఇది బోల్డ్గా ఉంది. న్యూ క్వశ్చన్ అని క్లిక్ చేస్తే కొత్త ప్రశ్న ఇందులో ఎంటర్ అవుతుంది. ఇక్కడ టెలిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇది ఈ క్విజెస్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్. ఈ టెలిపోర్ట్ నేను క్లిక్ చేసి ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం చూడండి. ఇక్కడ నేను టెలిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కలర్స్కి సంబంధించిన క్విజ్ని నేను సెలెక్ట్ తయారు చేస్తున్నాను కాబట్టి ఈ కలర్స్కి సంబంధించి ఇదివరకే ఆల్రెడీ తయారైనటువంటి రకరకాల క్విజ్లు ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి చూడండి. రకరకాల క్విజ్లు ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే పక్కన క్వశ్చన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇది క్విజ్ నేమ్, ఈ క్విజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ రైట్ సైడ్ కనబడుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఈ టెలిపోర్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకి ఈ క్వశ్చన్ ఉంది,
చూడండి, వాట్ ఈజ్ వాట్ కలర్ ఈస్ దిస్, ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ప్రశ్న నాకు నచ్చింది, నేను నా క్విజ్లో పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, దీన్ని మీరు యాడ్ అని క్లిక్ చేయండి. కిందకు వెళ్తే రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, నాకు ఈ క్వశ్చన్ కూడా నచ్చింది, వాట్ కలర్ ఈజ్ ఇట్, యాడ్ అని నొక్కండి. అలా మీరు ఏ క్విజ్లోకి అయినా వెళ్ళి అక్కడ మీకు నచ్చినటువంటి, మీకు రిలవెంట్ అనిపించినటువంటి ప్రశ్నల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని టెలిపోర్ట్ అనే ఆప్షన్గా ఈ క్విజెస్లో తెలియజేశారు. ప్రశ్నలు మీరు యాడ్ చేసిన తర్వాత ఈ రైట్ యారో ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ రెండు క్వశ్చన్స్ మనం తయారు చేయబోయే క్విజ్లోకి వచ్చి ఎంటర్ అవుతాయి. సో ఇది టెలిపోర్ట్ ఆప్షన్ యొక్క ఉపయోగం. ఇప్పుడు ఇవి నాకు సరిపోయినాయి, వేరే వాళ్ళు తయారు చేసినవి. నేను కొత్త ప్రశ్న నేనే తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు న్యూ క్వశ్చన్ అని క్లిక్ చేయండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని తయారు చేద్దాం అనుకుంటున్నాను. కలర్స్, రంగులకు సంబంధించి ఏదో క్వశ్చన్ అడుగుదాం. ద కలర్ ఆఫ్ స్కై ఈజ్ డాష్. ఇది చాలా చిన్న తరగతి పిల్లలకి అడిగే క్వశ్చన్ అనుకుంటే, ఇక్కడ నేను కలర్ ఆఫ్ ద స్కై అనే క్వశ్చన్ ని టైప్ చేశాను. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది టెక్స్ట్ ని ఇటాలిక్స్ చేస్తుంది, ఇది టెక్స్ట్ ని అండర్లైన్ చేస్తుంది, ఇది టెక్స్ట్ యొక్క ఫాంట్ కలర్ మారుస్తుంది, ఇది ఘాతాంకాలు ఎక్స్పోనెంట్స్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ గా ఇప్పుడు మనం వీటిని వాడుకోవచ్చు. ముందుగానే మీరు వీటిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇటాలిక్ సెలెక్ట్ చేసి అప్పుడు టైప్ చేస్తేనే అది ఇటాలిక్ లోకి వెళ్తుంది. టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఉదాహరణ సెలెక్ట్ చేసి ఇటాలిక్ కొట్టాను అనుకోండి, చూడండి ఇటాలిక్స్ లోకి మారింది. లేదు దీన్ని నేను అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను, అండర్లైన్ అవుతుంది, లేదా తీసేయచ్చు. ఇప్పుడు ఇది నేను తయారు చేసినటువంటి ప్రశ్న. ఇప్పుడు దీనికి ఆప్షన్స్ తయారు చేస్తున్నాను నేను, బ్లాక్, వైట్, పింక్, బ్లూ, ఈ విధంగా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాను నేను. మీరు ఆప్షన్స్ పెంచుకోవచ్చు, తొలగించడం కూడా వచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. సాధారణంగా కలర్ ఆఫ్ ద స్కై బ్లూ కాబట్టి నేను ఇది సరైన సమాధానం పిల్లలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు ఎంటర్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. ఒకసారి గమనించండి, సేవ్ చేస్తే ఏమవుతుందో. కరెక్ట్ ఆప్షన్ నాట్ సెలెక్టెడ్ మీరు ప్రశ్న తయారు చేయడంతో పాటుగానే ఈ ప్రశ్నకి ఏది సరైన సమాధానమో దాన్ని కూడా టిక్ చేయవలసి ఉంటుంది. సో నేను బ్లూని టిక్ చేశాను, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది సేవ్ అయింది. ఇప్పుడు ఇది మనము తయారు చేస్తున్నటువంటి క్విజ్ లో మూడవ ప్రశ్నగా యాడ్ అయింది. ఇప్పుడు నేను వేరే ప్రశ్నని ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను ప్రశ్న తయారు చేయాలి. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఎఫెక్ట్స్ యాడ్ మ్యాథ్ ఈక్వేషన్ అని, రెండవది మీడియా అని. ఒకసారి మీడియా దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మ్యాథ్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని ఇందులో పెట్టదలుచుకున్నారు, లేదా ఒక ఆడియోని కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇమేజ్, ఆడియో. మీరు ఆడియోని క్లిక్ చేస్తే 10 సెకండ్స్ లోబడి ఉన్నటువంటి ఆడియోని మీరు నోట్తో రికార్డ్ చేయొచ్చు ఓ మైక్ ద్వారా, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఆడియోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ముందు ఇమేజ్ సంగతి చూద్దాం. ఇక్కడ నేను రెయిన్బోకి సంబంధించి ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో అందుకని నా దగ్గర ఆల్రెడీ సేవ్ చేసినటువంటి ఒక ఇమేజ్ని, సిస్టంలో సేవ్ చేసినటువంటి ఇమేజ్ని లోకల్ డ్రైవ్లో ఇక్కడ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ రెయిన్బోకి సంబంధించినటువంటి ఒక ఒక ఇమేజ్ నా డెస్క్టాప్ పైన ఉంది. నేను ఆ ఇమేజ్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది చూడండి, అప్లోడింగ్ ఇమేజ్ అని ప్రాసెస్ అవుతుంది చూడండి. నేను ఈ ఇమేజ్ని ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేశాను. ఈ రైట్ సైడ్ కనబడుతున్న స్మార్ట్ ఫోన్లా ఉన్నటువంటి ఇమేజ్ మన క్వశ్చన్కి ప్రివ్యూలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ప్రశ్న దీంట్లో టైప్ చేస్తాను, వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ కలర్స్ ఇన్ ఎ రెయిన్బో. మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు, ఇది ఇంగ్లీష్లోనే ఉపయోగపడుతుందా, తెలుగు లేదా హిందీలో కూడా ఉపయోగపడుతుందా అని. మీకు తెలుగు హిందీ టైపింగ్ సిస్టంలో అలవాటు ఉంటే మీరు లాంగ్వేజ్ను మార్చి ఇక్కడే చేయొచ్చు,
లేదా యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మనం ఏ విధంగా అయితే వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ తెలుగు టైప్ చేస్తున్నామో ఆ విధంగా టైప్ కూడా చేయొచ్చు. మనం ఒకసారి ఈ డెస్క్టాప్ వెర్షన్ డిస్కస్ చేసిన తర్వాత దాని దగ్గరికి వెళదాం. ఇప్పుడు ఇక్కడ నేను ఆన్సర్స్ పెట్టాలి. 4 కలర్స్, 5, 6 అండ్ 7. సో ఈ 4 ఆప్షన్స్లోంచి పిల్లవాడు ఏదో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయాలి. ఇప్పుడే చెప్పాను నేను, మీరు క్వశ్చన్కి ఆప్షన్స్ ఇవ్వడంతో పాటు సరైన ఆప్షన్ ఏదో కూడా మీరు టిక్ చేయవలసి ఉంటుంది. సో నేను టిక్ చేశాను, క్వశ్చన్ని సేవ్ చేశాను. ఈ విధంగా నా ప్రశ్నలో ఇమేజ్ యాడ్ అయింది. సో పిల్లవాళ్ళు ఎప్పుడైతే క్విజ్ని యాక్ట్ మీన్ ప్లే చేస్తారో, క్విజ్ని ఆన్సర్ చేస్తారో, వాళ్ళకి ఇమేజ్ కనబడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఇమేజ్ని ఎలా అయితే ఇంక్లూడ్ చేసామో అదేవిధంగా ఆడియోని కూడా మీరు మైక్తో రికార్డ్ చేసి ఆడియోని పెట్టచ్చు. లేదా వెనకాల ఒక సాంగ్ను ప్లే చేసి దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని, లేదా ఒక వాయిస్ వినిపించి వాయిస్ ఎవరిదని, లేదా ఒక ఈక్వేషన్ చదివి వినిపించి అందులో ఉన్న వేరియబుల్ ఏంటని అడగడం కానీ ఇలాంటివన్నీ మీరు చేయొచ్చు. ఇక్కడ రెండవది ఆప్షన్ ఉంది చూడండి, చెక్ బాక్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది 4 ఆప్షన్స్ లేదా అంతకు మించి ఎక్కువ ఆప్షన్స్ కానీ 2 ఆప్షన్స్ కూడా అవ్వచ్చు. ఆప్షన్స్ ఎన్ని అయినప్పటికీ కూడా ఒక్క సరైన సమాధానం ఉన్నప్పుడు మాత్రమే మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఉపయోగిస్తాం. ఒకటి కన్నా ఎక్కువ సరైన సమాధానాలు కానీ మనం పిల్లవాడు సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నప్పుడు చెక్ బాక్స్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింద నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, వాటిలో సరైన సమాధానాలు ఎన్ని ఉంటే అన్నిటినీ వాళ్ళు చూస్ చేయాలి. ఉదాహరణకి నేను చాలా సింపుల్గానే టైప్ చేస్తాను, 2 + 4 = 6 ఫస్ట్ ఆప్షన్, 3 - 5 = 2, 1 - 0 = 1, 3 + 5 = 6. సో ఈ విధంగా నేను ఆప్షన్స్ టైప్ చేశాను. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి, ఈ రెండు సరైన సమాధానాలు. సో ఈ రెండింటిని నేను క్లిక్ చేయొచ్చు. ఈ చెక్ బాక్స్ పిల్లలు ఆన్సర్ చేసేటప్పుడు ఎన్ని సరైన సమాధానాలు ఉంటే అన్నిటినీ వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే వారి యొక్క సమాధానం సరి అవుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా నేను సేవ్ చేశాను. సో చెక్ బాక్స్ అనేది ఉన్న ఆప్షన్స్లో ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ను వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ మూడో చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఖాళీలు పూర్తి చేయొచ్చు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఉదాహరణకి హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అని అడుగుదాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఇక్కడ టైప్ చేయాలి. మనకు తెలుసు నరేంద్ర మోడీ, ఇది సరైన సమాధానం. ఇప్పుడు పిల్లలు ఈ ఆన్సర్ని రకరకాలుగా రాయొచ్చు. ఉదాహరణకు పిల్లలు మోడీ అని రాస్తారనుకోండి, దాన్ని మీరు ఆల్టర్నేటివ్ యాడ్ ఆల్టర్నేటివ్ దగ్గర ఏ సమాధానాలు రాస్తే దీన్ని సరైన సమాధానంగా మీరు గుర్తించుతున్నారో అలాంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ రాయొచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా యాడ్ చేయొచ్చు నేను. ఉదాహరణకి ఇక్కడ శ్రీ పెట్టారు పిల్లలు, శ్రీ నరేంద్ర మోడీ అని పిల్లలు రాశారనుకోండి, అప్పుడు కూడా దాన్ని సరైన సమాధానంగా గుర్తించాలని నేను భావిస్తున్నాను. అప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ వేరే ఆప్షన్ పెడుతున్నాను. ఇక్కడ మొదటి ఆప్షన్ నరేంద్ర మోడీ అని టైప్ చేశాను, అదే ఆప్షన్ ఇక్కడ నేను లోవర్ కేసులో టైప్ చేస్తున్నాను చూడండి. అంటే పిల్లలు కొంతమంది క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయొచ్చు, కొంతమంది స్మాల్ లెటర్ టైప్ చేసే ఉద్దేశంతో నేను ఇలా టైప్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నో నీడ్ టు యాడ్ ఇక్కడ చూడండి, నో నీడ్ టు యాడ్ కేస్ సెన్సిటివ్ ఆప్షన్స్ ఆల్టర్నేటివ్స్, అంటే క్యాపిటల్స్ అయినా స్మాల్ అయినా మనం రెండు విడివిడిగా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఏదో ఒక కేసులో మీరు ఎంటర్ చేస్తే దాని సరైన సమాధానంగానే క్విజ్ తీసుకుంటుంది. సో దీన్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్, రకరకాలుగా మనం ఈ క్వశ్చన్స్ని అడగచ్చు. ఉదాహరణకి పోల్ చూడండి, పోల్ అనేది ఉదాహరణకి ఈ రోజుల్లో మనం రకరకాల ప్రశ్నలు సరే ఎస్ ఆర్ నో మీరు చూస్తున్నట్లయితే టీవీల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ రకరకాల ఆప్షన్స్ అడుగుతారు. లేదా పిల్లలకి హూ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్, పిల్లలు ఎవరైతే బెస్ట్ క్రికెటర్ అని వాళ్ళు భావిస్తున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి మనం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పోల్స్ ఆర్ అన్గ్రేడెడ్,
దే ఆర్ మార్క్డ్ యాజ్ కరెక్ట్ ఇన్ ద గేమ్ రిపోర్ట్స్. దీనికి కరెక్టా రాంగ్ అనే చూసింగ్ ఉండదు. ఎవరెవరు ఏ ఏ ఆప్షన్ ఎంత పర్సంటేజ్ చూస్ చేసుకున్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకు మాత్రమే ఈ పోల్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఫస్ట్ ఆప్షన్గా నేను సచిన్, తర్వాత విరాట్, లేదా రోహిత్ శర్మ, లేదా లారా, ఈ ఇద్దరు పాత తరం వాళ్ళు గతంతో పోలిస్తే వీళ్ళిద్దరు కొత్త తరం వాళ్ళని ఇచ్చాను. ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాను. దీన్ని కూడా మనం సేవ్ చేయవచ్చు. ఈ విధంగా ఈ నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, నాలుగు రకాల ఆప్షన్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఐదవది మిగిలింది, ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. అంటే ఇది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి మీరు ఇలాంటి వాటిని వాడచ్చు. ఇది కూడా అన్గ్రేడెడ్, ఇక్కడ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు. మీరు పిల్లవాడి యొక్క రెస్పాన్స్ని చూసిన తర్వాత వాడు రాసిన రెస్పాన్స్ని మీరు అనలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రైట్ అబౌట్ ఏ రెయినీ డే ఇన్ 5 sentences, ఒక వర్షం కురిసిన రోజు గురించి పిల్లవాడి యొక్క ఫీలింగ్స్ రాయడానికి మీరు వీళ్ళని అడిగారు. సో దీన్ని వాళ్ళు ఇందులో రాసి పంపించవలసి ఉంటుంది. ఇక ట్యాగ్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి. ఇది నెక్స్ట్ లెవెల్కి, ప్రస్తుతానికి మనకేం అవసరం లేదు. మీరు గమనించుతూ ఉండొచ్చు, ఇక్కడ ప్రతి ప్రశ్న కింద టైం అనే ఒక ఆప్షన్ ఉంది. 5 సెకండ్సా, 10 సెకండ్సా, 20 సెకండ్సా ఆప్షన్. ఈ ఆప్షన్ మనం అడిగే ప్రశ్నను బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 సెంటెన్సెస్ పిల్లవాడు రాయాలి కాబట్టి నేను ఉదాహరణకి 5 మినిట్స్ అని దీనికి ఆప్షన్ ఇచ్చి సేవ్ చేశాను. ఇంతకు ముందున్న ప్రశ్నలో ఏ విధంగా టైం ఉందో చూడండి. 30 సెకండ్స్, అంటే 30 సెకండ్స్ తర్వాత క్వశ్చన్ క్లోజ్ అవ్వదు. పిల్లలకి ఈ క్విజ్ను ఆన్సర్ చేసేటప్పుడు పాయింట్స్ అలాట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ వాళ్ళు ఎంత తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ టైంను మనం ఇక్కడ చూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ సెలెక్ట్ చేశాను, దీంట్లో 7, 8 క్వశ్చన్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే యాడ్ క్విజ్ ఇమేజ్, ఈ క్విజ్కి కూడా మీరు ఒక ఇమేజ్ని ఇందులో ఇంక్లూడ్ చేయవచ్చు. నేను యాక్చువల్గా దీనికి కలర్స్ అని పేరు పెట్టాను, కానీ అన్ని రకాల ప్రశ్నలు ఇంక్లూడ్ చేయడం కోసమని రకరకాల ప్రశ్నలు నేను దీంట్లో మీకు ఇంక్లూడ్ చేశాను. ఈ క్విజ్కి నేను మీకు ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను, మన కంప్యూటర్లో సేవ్ అయినటువంటి ఇమేజ్ని ఏ విధంగా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. మన కంప్యూటర్లో మీకు ఆల్రెడీ సేవ్ చేసిన ఇమేజ్ లేదు, మీరు వెబ్సైట్లోంచి గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఉదాహరణకు నాకు రెయిన్బో ఇంకొక ఇమేజ్ కావాలి. రెయిన్బో ఇమేజ్ అని టైప్ చేసి గూగుల్లో కొట్టాను. రకరకాలైనటువంటి ఇమేజెస్ క్లిక్ చేస్తాం. మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు కనెక్ట్ చేసినటువంటి క్లాసుల ద్వారా ఏ విధంగా మనం కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చో నేర్చుకున్నాం. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లు అన్నింటినీ కూడా మనం వాడుకోవడానికి హక్కులు లేవు, కొన్ని మాత్రమే మనం వాడుకోగలం. అందుకోసమని సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్ సెర్చ్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ దిగువనకు వెళ్ళినట్లయితే ఇక్కడ యూసేజ్ రైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్, ఇందులో రైట్స్ ఉన్న ఇమేజెస్ ఉంటాయి, రైట్స్ లేని ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ ఇందులో మీరు ఆఖరుగా ఉంది చూడండి, ఫ్రీ టు యూస్, షేర్ ఆర్ మాడిఫై ఈవెన్ కమర్షియల్లీ, ఈ విధమైనటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసి అడ్వాన్స్డ్ సెర్చ్ కొట్టాలి. ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు నాకు ఈ ఇమేజ్ నచ్చింది, నేను ఇమేజ్ ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. దీన్ని మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే కాపీ ఇమేజ్ లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. నచ్చిన ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయండి, కాపీ ఇమేజ్ లొకేషన్ క్లిక్ చేస్తే దీని యొక్క లొకేషన్ కాపీ అవుతుంది. మీరు ఈ క్విజెస్ దగ్గరికి వచ్చి పేస్ట్ ఇమేజ్ లింక్ అనే దగ్గర ఈ ఇమేజ్ లింక్ని పేస్ట్ చేసినట్లయితే ఆ ఇమేజ్ ఇక్కడ కనబడుతుంది. చక్కగా కనబడింది చూడండి ఆ ఇమేజ్. సో ఇప్పుడు నేను నా క్విజ్కి సంబంధించి ఏ క్లాస్కి సంబంధించిన క్విజ్జో ఇక్కడ మీరు దీన్ని చూస్ చేయాలి. ఉదాహరణకి నా క్విజ్ 3వ తరగతి పిల్లల కోసం తయారు చేశాను అనుకోండి, అక్కడ మీరు క్లాస్ కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేయండి. సో ఇప్పుడు నా క్విజ్కి ఒక లోగో కూడా క్రియేట్ చేశాను నేను ఇమేజ్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 8 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఇంకొకటి నేను ఇంకో ఐ వుడ్ లైక్ టు ఇంక్లూడ్ 1 మోర్ క్వశ్చన్ హియర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అండ్
ఇప్పటి వరకు అన్టచ్డ్ గా ఉన్నటువంటి ఈ ఆప్షన్ చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి ఆప్షన్. దీంట్లో గూగుల్ ఫామ్ లో మ్యాథమెటికల్ సింబల్స్ ఈక్వేషన్స్ ఇంక్లూడ్ చేయడం కొంచెం కష్టమైన పని, వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లోకి కొన్నిసార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా ఈ మ్యాథ్ ఈక్వేషన్ ద్వారా మనం ఇందులో చాలా సులభంగా గణితానికి సంబంధించినటువంటి పదాలని ఇంక్లూడ్ చేయవచ్చు. ఉదాహరణకి నేను ఒక బహుపది రాసి దాని యొక్క పరిమాణం అడుగుదాం అనుకుంటున్నాను. ఎక్స్ కి స్క్వేర్ కావాలి నాకు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. ఇది నాకు కావాల్సినటువంటి బహుపది. ఇంతతోనే నేను ఆపేశాను. ఇన్సర్ట్ అని మీరు క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ క్వశ్చన్ కంటిన్యూ చేసుకోవచ్చు. డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ డాష్, వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్, అది నేను అడుగుదాం అనుకున్నాను. డిగ్రీ 0, డిగ్రీ 1, డిగ్రీ 2, డిగ్రీ 3, ఈ విధంగా నేను ఆప్షన్స్ ఇచ్చాను. దీని యొక్క పరిమాణం 2, సో 2 సరైన ఆప్షన్ మీద క్లిక్ చేశాను నేను. ఈ మ్యాథ్స్ ఈక్వేషన్ ఆప్షన్స్ లో కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. ఇమేజ్ మీరు ఆప్షన్స్ లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ విధంగా మ్యాథ్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ ఘాతాంకమైనా పెట్టచ్చు, లాగరిథం యూజ్ చేయొచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా గూగుల్ ఫామ్ లో లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఫీచరు గూగుల్ ఫామ్ లో ఉంది, వేరే చోటకి వెళ్ళి అక్కడ యూఆర్ఎల్ కాపీ చేసి ఇందులో మనం ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. గూగుల్ ఫామ్ లో కూడా ఇమేజ్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, ఆడియో పెట్టచ్చు. ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, మోర్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను 9 క్వశ్చన్స్ ఉపయోగించుకుని ఒక క్విజ్ ని ఇక్కడ తయారు చేశాను. ఇప్పుడు తయారు చేసినటువంటి క్విజ్ ని నేను పిల్లవాళ్ళకి షేర్ చేయాలి. అంటే ముందుగా ఈ క్విజ్ మీరు పూర్తి అయిపోయిందని మీరు భావించినట్లయితే ఇక్కడ డన్ అనే ఒక బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే నా క్విజ్ షేర్ చేయడానికి రెడీ అయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఒక క్విజ్ని తయారు చేసాం. ఈ క్విజ్ పేరు కలర్స్, థర్డ్ గ్రేడ్ వాళ్ళకి, ఇది ఇంకా ఎవరో చూడలేదు. ఇది సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఐడి ఇది, నా మెయిల్ ఐడితో పాటు 36085 అనే ఒక ఐడి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక క్విజ్ని తయారు చేయొచ్చు. మీరు కిందకు వచ్చినట్లయితే ఈ క్విజ్లో ఏ ఏ క్వశ్చన్స్ మీరు ఇంక్లూడ్ చేశారు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం విద్యార్థులకు షేర్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే డూప్లికేట్, దీన్ని డూప్లికేట్ చేయొచ్చు క్విజ్ని. షేర్ విత్ ఇన్స్ట్రక్టర్స్, వేరే టీచర్స్తో మీరు దీన్ని షేర్ చేసుకోవచ్చు. ఈ క్విజ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదా బాగోలేదనుకుంటే, దీని యొక్క ఉపయోగం అయిపోయింది అనుకుంటే దీన్ని మీరు డిలీట్ కూడా చేయవచ్చు. ఒకసారి మీరు క్విజ్ని తయారు చేశారు, ఇలా ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే ఒక ఆప్షన్ తప్పు పెట్టారు, సరైన ఆప్షన్ కింద చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మనకి రెడీగా ఉంటుంది. ఈ ఎడిట్ని క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, ఎడిట్ మోడ్లో ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఈ క్విజ్ని మళ్ళా ఏ క్వశ్చన్ మీరు మార్చుదాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ది ఎడిట్ క్లిక్ చేసి దాన్ని మళ్ళీ మనం ఆప్షన్స్ కానీ లేదా క్వశ్చన్ యొక్క ఫార్మాట్ కానీ క్వశ్చన్లోని ఎర్రర్ ఉంటే దాన్ని మనం మార్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు డన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు సేవ్ అండ్ యాడ్ టు మై క్విజెస్ ఆ విధంగా ఈ విధంగా సేవ్ అవుతుంది మనం తయారు చేసినటువంటి క్విజ్. ఈ విధంగా మనం తయారు చేసినటువంటి క్విజ్ని విద్యార్థులతో షేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి క్విజ్ని తయారు చేసిన తర్వాత ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా కలర్స్కి సంబంధించి క్విజ్ వెతికారనుకోండి, అందులో మీ క్విజ్ కూడా కనబడచ్చు. ఇక్కడ మనం మీరు చూసినట్లయితే ఒకసారి క్విజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మై క్విజెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. మనం తయారు చేసినటువంటి క్విజ్ ఈ మై క్విజెస్లోకి ఎంటర్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను తయారు చేసినటువంటి క్విజ్లు. ఈ లిస్ట్లోకి టాప్గా ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఈ క్విజ్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ క్విజ్ని క్లిక్ చేస్తే స్టార్ట్ అ మల్టీప్లేయర్ గేమ్, సోలో ప్రాక్టీస్, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సోలో ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఎవరికైనా మీరు దీన్ని ప్లే లేదా షేర్ ఎ ప్రాక్టీస్ లింక్ అని ఉంది. ప్లే క్లిక్ చేసినట్లయితే అంటే విద్యార్థులకి ఇది ఉపయోగం. ఇక్కడ వెళ్ళి ఈ ప్లే క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ని వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. షేర్ ఎ ప్రాక్టీస్ లింక్ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే
దీని యొక్క లింక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఈ లింక్ ని వేటి ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నారో ఇది రకరకాల ఆప్షన్స్ అడుగుతుంది. గూగుల్ క్లాస్ రూమ్, చాలా ప్రైవేట్ స్కూల్స్ ఆల్రెడీ గూగుల్ క్లాస్ రూమ్ ఉపయోగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని, ట్విట్టర్ అని, క్యాన్వాస్ అని, స్కూలాలజీ, ఇది ఒక ఆన్లైన్ మోడల్ క్రియేషన్ లాంటిది. సో వీటితో మనం షేర్ చేస్తారు, లేదా లింక్ని కాపీ చేయొచ్చు. లింక్ని కాపీ చేసి మెయిల్ ద్వారా మీరు వేరే వాళ్ళు ఎవరికైనా దీన్ని షేర్ చేయొచ్చు. అక్కడి నుంచి మెయిల్ ద్వారా మీరు ఫోన్లో ఓపెన్ చేసుకుని వాట్సాప్, లేదా మీ ల్యాప్టాప్లోనే వాట్సాప్ ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా మీరు దాన్ని షేర్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రెండోది చూడండి, స్టార్ట్ అ మల్టీప్లేయర్ గేమ్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్లే లైవ్, ఇది ఈ మొత్తం క్విజెస్లో కల్లా ఉన్నటువంటి వాటిలో గొప్ప ఫీచర్, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు దీన్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కలర్స్, 9 క్వశ్చన్స్, ఇది క్విజ్ యొక్క పేరు, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ నెంబర్స్. ఇక్కడ బై డిఫాల్ట్ క్లాసిక్ ఉంటుంది. ఇది టీమ్ ఏంటంటే ఒక ఎక్కువ మంది, 100 మంది, 50 మంది కనుక ఆడుతున్నట్లయితే వాళ్ళు ఈ టీంని జాయిన్ అయితే ఆటోమేటిక్గా టీమ్స్ కింద ఇదే క్లాసిఫై చేస్తుంది ఈ గేమ్ను వాళ్ళు జాయిన్ అయితే. ఉదాహరణకి టీచర్స్ అందరికీ మనకి రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఒక 100 మందో 200 మందో పార్టిసిపేట్ చేస్తున్నాం, వాళ్ళందరూ ఈ క్విజ్లో కనుక జాయిన్ అయ్యి ఆన్సర్ చేశారనుకోండి, సిస్టమే రకరకాల టీమ్స్ కింద వాళ్ళని క్లాసిఫై చేస్తుంది. అంత ఎక్కువ మంది లేనప్పుడు ఈ క్లాసిక్ మనం చూస్ చేయవలసి ఉంటుంది. సో క్లాసిక్ ఆల్రెడీ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేయాలి మనం. ఈ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక పాపప్ ఓపెన్ అయింది, చూడండి, joinmyquiz.com. This is the first step you have to do. To play this game, number 1, use any device to open. మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, ట్యాబ్ ద్వారా కానీ joinmyquiz.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఎంటర్ కోడ్ అనేది కనబడుతుంది. ఎంటర్ కోడ్ అని కనిపించిన తర్వాత ఈ కోడ్ని అక్కడ ఉన్న బ్లాక్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ బ్లాక్ మీరు లైవ్లో షేర్ చేస్తే, ఉదాహరణకి పిల్లలకి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని అలర్ట్గా ఉండమని చెప్పి ఈ కోడ్ని మీరు షేర్ చేయగానే వాళ్ళు ఈ జాయిన్ మై క్విజ్ని ఎంటర్ చేసి, ఓపెన్ చేసి ఈ క్విజ్ ఈ కోడ్ని ఎంటర్ చేస్తే వాళ్ళు ఈ క్విజ్లోకి ఎంటర్ అవుతారు. చూడండి, నేను క్విజ్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. వెయిటింగ్ ఫర్ ప్లేయర్స్ టు జాయిన్ ద గేమ్. సో ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు జాయిన్ కొడితే ఎవరైతే ఈ క్విజ్లో ఎంటర్ అయ్యారో వాళ్ళ యొక్క పేర్లన్నీ ఇక్కడ కనబడతాయి. ఉదాహరణకి వైభవ్ ఎంటర్ అయ్యాడు చూడండి, అలాగే ఇంకా ఎవరైనా ఎంటర్ అవుతారేమో చూద్దాం. మనం ఇది షేర్ చేయగానే పిల్లలు చాలా ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉంటారు, చాలా ఎక్కువ మంది. ఉదాహరణకి టీచర్ ట్రైనింగ్ క్లాస్ లేకపోతే రెగ్యులర్ క్లాస్ అయితే ఇలా ఎక్కువ అంటారు. ఇద్దరు ఇద్దరు పార్టిసిపెంట్స్ నాకు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈ క్విజ్ని స్టార్ట్ చేయబోతున్నాను, చూడండి ఏం జరుగుతుంది. క్విజ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. నాకు ఎలా అయితే కనబడుతుందో పార్టిసిపెంట్స్ కూడా అలాగే కనబడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ పార్టిసిపెంట్స్, వాళ్ళు ఆన్సర్స్ పెడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క మార్క్స్ కూడా డిస్ప్లేడ్ అవుతూ ఉంటాయి. 100 మంది కాదు, 1000 మంది ఉన్నా సరే వాళ్ళందరూ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. బయట
క్వశ్చన్స్ రాసే వరకు మనం వెయిట్ చేయొచ్చు, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు గేమ్ ని ఎండ్ చేస్తాను. ఐ షూర్ యు వాంట్ టు ఎండ్ దిస్ గేమ్ ఎండ్ అని కనిపించింది. నేను గేమ్ ఎండ్ చేసేసరికి వీళ్ళు ఎవరు ఆడడం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గేమ్లో వైభవ్ హ్యాస్ కమ్ ఫస్ట్. ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారనుకోండి, టాప్ 5 కూడా డిస్ప్లే చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. ఇక్కడ ఈ క్విజ్కి సంబంధించి రకరకాలైనటువంటి అనాలిసిస్లు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఇద్దరు పార్టిసిపెంట్స్ వాళ్ళ స్కోర్స్ ఇక్కడ కనబడుతున్నాయి, వాళ్ళ యొక్క ఎంత పర్సంటేజ్ అయితే వచ్చింది ఇక్కడ కనబడుతుంది, కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ వైజ్గా కూడా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ వైజ్గా కూడా వాళ్ళు కరెక్ట్ రాశారా రాంగ్ రాశారా అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే షో టైం టేకెన్ అని చూడండి, దీన్ని మీరు క్లిక్ చేస్తే వాళ్ళు ఏ ప్రశ్నని ఎన్ని సెకండ్లో ఆన్సర్ చేశారో కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇంకొకటి చూడండి ఇక్కడ క్లాస్ యాక్యురసీ, ద క్లాస్ ఆన్సర్డ్ 72% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వాళ్ళు, ఆన్సర్ చేసి ఎంత ఏదైతే తక్కువ మంది ఆన్సర్ చేశారో అది టఫెస్ట్ క్వశ్చన్ కింద ఇక్కడ కనబడుతుంది. ఎక్కువ టైం ఏ క్వశ్చన్ అయితే తీసుకుందో అది లాంగెస్ట్ క్వశ్చన్ కింద ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఆ క్వశ్చన్లో వాళ్ళు ఆన్సర్ చేసే విధానంలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ అనాలిసిస్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడండి ఈమెయిల్ ఆల్ పేరెంట్స్, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని మనం ఇక్కడ వాళ్ళ పేరెంట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళకి మనం పంపించవచ్చు. పిల్లవాడిని క్లిక్ చేయడం ద్వారా కూడా ఇండివిజువల్ పేరెంట్కి కూడా ఈమెయిల్ని మనం ఇంకా ఇక్కడ పంపించవచ్చు. మనం ఇంకా అంత స్టేజ్కి రాలేదు, బట్ వెన్ వీ కమ్ టు దట్ వీ కెన్ యూజ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది గూగుల్ ఫామ్లో కూడా మనం అనాలిసిస్ అనలిటిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫామ్లో. ఇక్కడ ఈ గూగుల్ ఈ ఫామ్లో మనకి డౌన్లోడ్ రిజల్ట్స్ అనేది క్లిక్ చేస్తే ఈ రిజల్ట్స్ మనకి ఆటోమేటిక్గా ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతాయి. ఈ డౌన్లోడ్ అయినటువంటి రిజల్ట్స్ని మనం అనాలిసిస్కి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎక్సెల్ షీట్ నాకు డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ కంప్లీట్ అయింది, ఇది నాకు వచ్చినటువంటి రిజల్ట్స్. ఇప్పుడు నేను ఆ ఫైల్ని ఓపెన్ చేసి రిజల్ట్స్ ఎలా ఉందో అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇది నేను కనెక్ట్ చేసినటువంటి కలర్స్ క్విజ్కి సంబంధించినటువంటి డౌన్లోడెడ్ రిజల్ట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ కరెక్ట్, ఇన్కరెక్ట్, అన్అటెంప్టెడ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు ఏ ఆప్షన్స్ క్లిక్ చేశారో కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ఇది వైభవ్, వర్ష అనే వాళ్ళ యొక్క యూజర్స్, ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళ యొక్క జీమెయిల్కి సంబంధించినటువంటి ఐడీస్. మెయిల్ లేకుండా కూడా మనం దాన్ని ఎంటర్ చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రకరకాల క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్, వాట్ ఈస్ ద కలర్ ఇన్ ఇట్, ఏదో ఒక క్వశ్చన్ ఉంది కలరు డాట్ ఉంది కదా అక్కడ, ఇద్దరూ కరెక్ట్ రాశారు. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకళ్ళు కరెక్ట్ రాశారు, ఒకళ్ళు అసలు అటెంప్టే చేయలేదు. ఈ క్వశ్చన్కి ఇద్దరూ కరెక్టే రాశారు, ఇది ఇద్దరూ రాంగ్ రాశారు. చూడండి రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ బ్లూ కలర్లో ఉన్నవేమో కరెక్ట్ అటెంప్టెడ్, ఇవేమో ఇన్కరెక్ట్. సో అందుకనే రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ విధంగా మనం ఏ ఏ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ వచ్చినాయి, ఎన్ని కరెక్ట్ వచ్చినాయి, ఎన్ని ఇన్కరెక్ట్ వచ్చినాయి, ఎన్ని అసలు అటెంప్ట్ చేయలేదు, ఈ విధంగా అని మనం చూడొచ్చు. స్కోర్స్ కూడా కరెక్ట్ అయిన వాటికి స్కోర్స్, ప్లేయర్ 1కి ఎంత స్కోర్ వచ్చింది, ప్లేయర్ 2కి ఎంత స్కోర్ వచ్చిందో చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ప్లేయర్ లెవెల్ డేటా ఇన్ నెక్స్ట్ షీట్, ఈ ప్లేయర్ లెవెల్ డేటా అని ఒక షీట్ ఉంది చూడండి. ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్ ఉంటే, ఎంతమంది పిల్లలు ఈ గేమ్ ఈ క్విజ్ ప్లే చేస్తే వాళ్ళ యొక్క ఇండివిజువల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఏ టైంలో స్టార్ట్ చేసాం క్విజ్, ఎప్పుడు దీన్ని ఎంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ స్కోర్ ఎంత, ఇవన్నీ కూడా కనబడతాయి. అంతేకాకుండా ఏ బ్రౌజర్లో వాడారు, ఏ ఫోన్ ద్వారా వాడారు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. కొన్నిసార్లు ఇక్కడ ఫోన్ యొక్క మోడల్ నెంబర్ కూడా కనబడుతుంది. ఈ విధంగా మనం వీటిని చూసినట్లయితే చక్కనైనటువంటి అనాలిసిస్ ఈ క్విజెస్ మనకి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ అంటాం చూడండి. మనం సమ్మేటివ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ రాస్తాం, అలాగా చక్కనైనటువంటి అనాలిసిస్ ఈ క్విజెస్ మనకి క్విజ్ తర్వాత చక్కగా మనకి అందిస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని వాడచ్చు. ఈ క్విజెస్ మనం ఎగ్జిట్ చేస్తే మళ్ళీ మనం మన హోమ్ పేజ్కి వెళ్తాం. ఈ విధంగా ఈ క్విజెస్ని చక్కగా మనం క్విజ్ ప్రిపేర్ చేసుకోవడం, విద్యార్థులతో షేర్ చేసుకోవడం, అదేవిధంగా వారికి చేసినటువంటి రిజల్ట్ని అనలైజ్ చేయడం. ఇక్కడ నేను ఇంకొక థర్డ్ ఆప్షన్ చూడండి, అసైన్ హోంవర్క్ అని ఉంది.
దీన్ని మనం లేటర్ టైం కూడా తర్వాత సమయానికి కూడా హోంవర్క్ కింద అసైన్ చేయవచ్చు. చక్కగా డేటు టైము సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ చేసి వాళ్ళకి హోంవర్క్ కింద కూడా దీన్ని అసైన్ చేయవచ్చు. దీన్ని గూగుల్ క్లాస్ రూమ్లో లింక్ షేర్ చేయొచ్చు, లేదా ఈ కోడ్ కూడా వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు. ఈ రెండు విధాలుగా కూడా ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ దీన్ని ఆన్సర్ చేయవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నటువంటి ఒక క్విజ్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ ఈ quizzes.com. ఈ quizzes.com సంబంధించి నేను మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మనం రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి యాప్స్ వాడుతూ ఉంటాం. ఈ యాప్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ యాప్ ప్యూర్గా ఇండియన్ యాప్. బిట్స్ పిలానిలో చదివినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఈ యాప్ని తయారు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈ యాప్ గురించినటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఏ విధంగా తెలియజేశారో చూడండి. అవర్ ప్రోగ్రెస్, ఓవర్ 10 మిలియన్ స్టూడెంట్స్ యూజ్ క్విజెస్, 500 మిలియన్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ పర్ మంత్, అండ్ 1 in 2 యుఎస్ స్కూల్స్ యూజ్ క్విజ్. యాక్చువల్గా ఈ యాప్ నేను ముందే చెప్పాను, డెవలప్డ్ నేషన్స్ కంట్రీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరే ఆ హీరోస్, అంకిత్ అండ్ దీపక్. వీళ్ళిద్దరూ కూడా స్టార్టప్గా క్విజెస్ స్టార్ట్ చేశారు 2015లో. ఇప్పుడు దీనికి బెంగళూరులోను అదేవిధంగా కాలిఫోర్నియాలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. సో ఇట్స్ అ వండర్ఫుల్ యాప్. ఎంకరేజ్ ద టూ బాయ్స్, ది ఇండియన్ బాయ్స్ హూ ఆర్ అనానిమీ ఆఫ్ బిట్స్ ఫిలాని. నౌ ఇది డెస్క్టాప్ వెర్షన్, ల్యాప్టాప్ వెర్షన్. ఇప్పుడు దీనికి యాప్ కూడా ఉంది. ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చాలా సులువుగా, మీకు అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఇది ప్యూర్గా ఇంగ్లీష్లో ఉంది కదా, మరి తెలుగు మీడియం వాళ్ళకి లేదా హిందీ టీచర్స్కి లేదా వేరే వేరే భాషల వాళ్ళు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టుగా మీ దగ్గర టైపింగ్ ఆప్షన్ ఉంది, వేరే వేరే భాషలో టైప్ చేయగలిగితే ఇది ఏ భాషనైనా యాక్సెప్ట్ చేస్తుంది. లేదు చక్కగా స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనం ఈ యాప్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మన స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసినటువంటి యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం క్విజెస్ వెబ్సైట్ని ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసి అందులో క్విజ్ ఏ విధంగా తయారు చేయొచ్చు, తయారు చేసిన క్విజ్ని ఏ విధంగా షేర్ చేయొచ్చు, విద్యార్థులు ఆ క్విజ్ని ఆన్సర్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అనే విషయాలు మనం మన ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్టాప్ ద్వారా కానీ ఏ విధంగా చేయాలో చూసాం. ఇప్పుడు ఈ క్విజెస్కి సంబంధించినటువంటి యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్లో ఏ విధంగా మనం క్విజ్ని తయారు చేయొచ్చు, వాటిని ఏ విధంగా షేర్ చేయొచ్చు అనే విషయాల్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. మీరు ఈ సెర్చ్ ఆప్షన్లో క్విజెస్ అని టైప్ చేయగానే ఈ విధంగా క్విజెస్ యాప్ సంబంధించినటువంటి యాప్ కనబడుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులుగా లేదా వ్యక్తులుగా మనం రకరకాలైనటువంటి యాప్స్ని ఉపయోగిస్తున్నాం. మన వ్యక్తిగత అవసరాలకు కానీ అదేవిధంగా మన వృత్తిపరమైనటువంటి అవసరాలకు కానీ రకరకాలైనటువంటి యాప్స్ని ఉపయోగిస్తున్నాం. ఈ యాప్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి రకరకాల యాప్స్లో మంచి యాప్గా మిగులుతుంది. దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకుని దాని ద్వారా రకరకాలైనటువంటి క్విజ్లను తయారు చేసి మీరు విద్యార్థులకు వీటిని షేర్ చేసినట్లయితే ఉపాధ్యాయులుగా మనం ఒక మెట్టుని పైకెక్కినట్టే మనం భావించుకోవచ్చు. చూడండి, చాలా త్వరగా ఇన్స్టాల్ అయిపోయింది ఇది, కనెక్షన్ స్పీడ్గా ఉండడం వల్ల. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డెస్క్టాప్లో ఓపెన్ చేసినప్పుడు సైన్అప్ అడిగిందో అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్లో యాప్ను ఓపెన్ చేసినప్పుడు కూడా ఇది మన సైన్అప్ని అడుగుతుంది. గుర్తున్నట్లయితే మీకు రెండు రకాల ఆప్షన్స్ అడిగింది అది, ఇది స్కూల్ కోసమా వర్క్ కోసమా అని మనల్ని అడిగింది. అదే విధమైనటువంటి ఆప్షన్ మనల్ని అడుగుతుంది, ఫర్ స్కూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ స్క్రీన్లో మళ్ళీ మనం చూసినట్లయితే మనకి సైన్అప్, లాగిన్ ఈ రెండు ఆప్షన్స్ మీకు కనబడతాయి. మనం ఆల్రెడీ ఒకసారి సైన్అప్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ లాగిన్ అయితే సరిపోతుంది. మీరు ఎలా అయితే మనం డెస్క్టాప్లో గూగుల్ ద్వారా, జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యామో అదేవిధంగా ఇక్కడే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్లో ఒకటి కన్నా ఎక్కువ జీమెయిల్స్ కనుక మీరు వాడుతూ ఉన్నట్లయితే ఏ జీమెయిల్ ద్వారా మీరు లాగిన్ అవుతారో ఆ జీమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి.
చూడండి, చూసినట్లయితే నా ఐడి ఇక్కడ కనబడుతుంది. ఎంటర్ గేమ్ కోడ్, నేను మీకు చెప్పినట్లుగా ఒక క్విజ్ను మనం ప్రిపేర్ చేసిన తర్వాత దానికి యునిక్ కోడ్ జనరేట్ అవుతుంది కదా, ఆ యునిక్ కోడ్ ఆధారంగా మనం గేమ్లోకి ఎలా ఎంటర్ అవ్వచ్చో డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ అయ్యి మనం గేమ్ కోడ్ని ఎంటర్ చేసి ఆ గేమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కింద చూసినట్లయితే మీరు హోమ్, ఎంటర్ కోడ్, సెర్చ్, యాక్టివిటీ అని నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ స్క్రీన్ ఇప్పుడు మీకు చూస్తుంది. ఎంటర్ కోడ్ ఏదైతే మీకు ఇప్పుడు కనబడుతుందో అదే విధంగా ఎంటర్ కోడ్ కొట్టిన రెండు ఒకే విధమైనటువంటి ఆప్షన్స్. సెర్చ్, మనం ముందే చూసాం మనకి ఏ టాపిక్ ఆధారంగా క్విజ్ కావాలో, ఏ తరగతికి సంబంధించినటువంటి క్విజ్ కావాలో వాటిని మనం ఇక్కడ సెర్చ్ చేసుకుని మనం క్విజ్ని వెతుక్కుని దాన్ని ఆన్సర్ చేయడానికి చూడొచ్చు. ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఇందులో యాక్టివిటీ. యాక్టివిటీ క్లిక్ చేయగానే మీకు పైన క్రియేట్ క్విజ్ అని కింద మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి, రన్నింగ్, కంప్లీటెడ్, క్రియేటెడ్ అని. రన్నింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక క్విజ్లోకి ఎంటర్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే ఆ కంప్లీట్ చేయాల్సినటువంటి ఈ క్విజ్లు ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. మీరు ఆల్రెడీ మీరు కానీ మీ విద్యార్థులు కానీ ఎవరైతే క్విజ్ని ఆల్రెడీ ఎంటర్ అయ్యి క్విజ్ని కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసినటువంటి క్విజ్లన్నీ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. క్రియేటెడ్, మీరు టీచర్గా ఎలాంటి ఏ క్విజ్లను అయితే మీరు ప్రిపేర్ చేశారో ఆ ప్రిపేర్ చేసినటువంటి క్విజ్లన్నీ కూడా ఈ క్రియేటెడ్ అనే ఆప్షన్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్లోనే కాకుండా వేరే ఇతర భాషల్లో, తెలుగులో కానీ హిందీలో కానీ మనం క్విజ్ని ఏ విధంగా తయారు చేయొచ్చో చూడొచ్చు. మీరు గూగుల్ ఫామ్లో కూడా ఇదే విధంగా తెలుగులో కానీ హిందీలో కానీ క్విజ్ని తయారు చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు మనం ముందే చూసాం క్రియేట్ క్విజ్. కాకపోతే స్మార్ట్ ఫోన్ ద్వారా మనకున్న గొప్ప ఉపయోగం ఏంటంటే తెలుగు టైపింగ్ మనకు రానప్పటికీ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఉపయోగించుకుని మనము మన క్విజ్ని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను కోణాలు అనే ఒక క్విజ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో చక్కగా కోణాలు అనేటువంటి పేరుని మీరు టైప్ చేయండి. మ్యాథమెటిక్స్ కాబట్టి నేను మ్యాథమెటిక్స్ క్లిక్ చేశాను. నెక్స్ట్కి వెళ్తాం. ఇప్పుడు కోణాలు అనే పేరు మీద ఒక క్విజ్ నేను తయారు చేశాను. ఇప్పుడు క్వశ్చన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. నీకు ఆల్రెడీ నేను మీ అందరికీ కూడా ఈ ఐదు రకాల ఆప్షన్స్ గురించి కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. లంబకోణము విలువ, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, లంబకోణం విలువ ఎన్ని డిగ్రీలు అనేటువంటి ప్రశ్న నేను ఇక్కడ అడగాలని అనుకుంటున్నాను. లంబకోణం విలువ డాష్. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు మీరు. నేను 90 డిగ్రీలు, ఇది నా ఫస్ట్ ఆప్షను, లేదా 75 డిగ్రీలు, లేదా 60 డిగ్రీలు, 0 డిగ్రీలు, ఈ విధమైన ఆప్షన్స్ నేను ఇచ్చాను. చక్కగా మీరు సేవ్ చేయమని అడగాలి. ఇక్కడ చూడండి, నేను మీకు ముందే చెప్పాను మీరు కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడైనా క్లిక్ చేయకపోతే కంపల్సరీగా అది కరెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఒక ప్రశ్న నేను దీంట్లో ఇంక్లూడ్ చేయగలిగాను. ఇదే విధంగా నేను ఏ విధంగా అయితే డెస్క్టాప్ ఎడిషన్లో మీకు ఎంటర్ చేయడం చూపించానో అదేవిధంగా యాప్లో కూడా మీరు రకరకాలటువంటి క్వశ్చన్స్ని ఇలాగే ఎంటర్ చేసుకోవచ్చు. చక్కగా తెలుగులో కానీ హిందీలో కానీ అదేవిధంగా ఇంగ్లీష్ మన బై డీఫాల్ట్ ఎలాగా ఉంది ఈ ఆప్షన్స్ ఉపయోగించుకుని రకరకాలైనటువంటి క్విజ్లను చక్కగా మనం తయారు చేసుకుని మన స్టూడెంట్స్కి షేర్ చేయడం ద్వారా వారి యొక్క లెర్నింగ్ కెపాసిటీని, లెర్నింగ్ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం ఇంప్రూవ్ చేసి వారి యొక్క పురోభివృద్ధికి మనం తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ క్విజిస్ యాప్ అనేది అత్యంత సులభమైనటువంటి యాప్. చక్కగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా రకరకాలైనటువంటి క్విజ్లు తయారు చేయండి. మీ పిల్లలకి వీటి లింక్ని షేర్ చేయండి. వారి యొక్క పురోభివృద్ధికి మీరు మంచి పునాదులు వేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఈ క్విజిస్ యాప్ చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి ఈ వెబ్సైట్లో లేదా ఈ యాప్ ద్వారా క్విజ్ ఆడుతూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ క్విజ్ కనబడుతుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఇప్పటివరకు టీచర్ యాంగిల్లోంచే చూసాం, ఇప్పుడు విద్యార్థి యాంగిల్లో ఈ వెబ్సైట్ ఏ విధంగా కనబడుతుందో చూద్దాం. ఎందుకంత ఎక్సైటింగ్గా ఉంటుందని నేను మీకు చెప్తున్నానంటే, సో అక్కడ ప్లే సోలో క్లిక్ చేస్తే ప్లే క్విజ్, ఫ్లాష్ కార్డ్స్, ఛాలెంజ్ ఫ్రెండ్స్. ముందు ఈ ప్లే క్విజ్ చూద్దాం. మీరు సమయానుకూలంగా ఫ్లాష్ కార్డ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. టైమింగ్ సెట్ చేయొచ్చు. రీడ్ అలౌడ్, ఇది చాలా
గొప్ప ఆప్షన్. క్వశ్చన్ని మీరు పైకి చదివి వినిపించాలనుకుంటే ఈ రీడ్ అలౌడ్ని క్లిక్ చేయొచ్చు. మీమ్స్ అంటే యాక్చువల్గా మధ్య మధ్యలో క్వశ్చన్ క్వశ్చన్ మధ్యలో రకరకాల ఇమేజెస్ వస్తూ ఉంటాయి, ఆ ఇమేజెస్ మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ఇమేజెస్ వస్తూ ఉంటాయి అవి వద్దు అనుకుంటే మీరు వీటిని అన్చెక్ చేయొచ్చు, లేదా నాకు రీడ్ అలౌడ్ కూడా అవసరం లేదనుకుంటే అవసరం లేదనుకోవచ్చు. పవర్అప్స్, మధ్య మధ్యలో రకరకాల పవర్అప్స్ వస్తుంటాయి, మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు పవర్అప్స్ వస్తుంటాయి చూడండి, అలాంటి పవర్అప్స్ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి. నేను ఈ సాంఖ్యిక శాస్త్రం అనే క్విజ్ క్లిక్ చేశాను, దీన్ని ఇప్పుడు ప్లే క్విజ్ కొడుతున్నాను, ఏం జరుగుతుందో చూడండి. సో నేను గేమ్ని జాయిన్ అవుతున్నాను, ఇప్పుడు పిల్లలకి క్విజ్ ఈ విధంగానే కనబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, 5, 6, 7, 8, 9 మధ్యగతం. ఇప్పుడు చూడండి టైమర్ 30 సెకండ్స్ క్లిక్ చేశాను, టైం తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఈ వీటిని చూసుకుని నేను మధ్యగతాన్ని క్లిక్ చేయాలి. సో నేను 8 క్లిక్ చేశాను, ఇది రాంగ్ చూపించడంతో పాటు పక్కన కరెక్ట్ క్వశ్చన్ కూడా చూపించింది. 4, 5 సగటు, 4, 5 సగటు నేను లెక్క పెట్టాను, నాకు 4.5 వచ్చింది. దీన్ని క్లిక్ చేశాను నేను, ఇది సరైన సమాధానంగా చూపిస్తుంది. సో లీడర్ బోర్డు ఇది ఆటోమేటిక్గా జనరేటెడ్. మీ క్విజ్ అంతా అయిపోయిన తర్వాత రీడీమ్ క్వశ్చన్ అని ఒకటి వస్తుంది, అంటే మీరు 2-3 క్వశ్చన్స్ కానీ రాంగ్ ఆన్సర్లు పెట్టారనుకోండి, ఏదో ఒక క్వశ్చన్ మీరు మళ్ళీ చూస్ చేసుకుని మళ్ళీ ట్రై చేయడానికి అవకాశం ఇస్తుంది. సో 5, 6, 7, 8, 9 మధ్యగత నేను తప్పు పెట్టాను కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. నేను ఈసారి 7ని క్లిక్ చేశాను, ఇది సరైన సమాధానం. ఇప్పుడు ఇది ర్యాండమ్గా వచ్చే పాయింట్స్, గేమ్ హ్యాస్ ఎండెడ్. ఈ విధంగా ఒక విద్యార్థి తన యొక్క ఆన్సర్ చేసిన తర్వాత స్కోర్ చూసుకోవచ్చు, వేరే న్యూ క్విజ్ని చూసుకోవచ్చు, పెర్ఫార్మెన్స్ని చూసుకోవచ్చు. 2 కరెక్ట్, 1 ఇన్కరెక్ట్, అన్అటెంప్టెడ్ లేవు, అన్ని అటెంప్ట్ చేసాం. యావరేజ్ టైం పర్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి యావరేజ్ని ఎన్ని టైమ్స్ తీసుకున్నాం. లాంగెస్ట్ స్ట్రీక్ అంటే 2 సార్లు ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఈ విధంగా మనం విద్యార్థి ఏ విధంగా తను ఆన్సర్ చేశాడో వీటిని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి క్విజెస్ యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఈ క్విజెస్ యాప్ గురించి మీకు సంబంధించి షేర్ చేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తి ఈయన, ప్రొఫెసర్ మిస్టర్ రమేష్ శర్మ. ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ, ఇట్స్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ. ఈయన ఈ లెర్నింగ్ కాన్సెప్ట్లో చాలా ఎక్స్పర్ట్, రకరకాల దేశాల్లో ఈయన ఈ లెర్నింగ్ మీద రకరకాల లెక్చర్స్ ఇచ్చాడు, రకరకాల మూవీస్ తయారు చేయడం కానీ ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ వాటిలో ఈయన ఎక్స్పర్ట్. ఈయన కండక్ట్ చేసినటువంటి ఒక ఎఫ్డిపి నేను ఈ COVID-19 పీరియడ్ లాక్డౌన్ టైంలో అటెండ్ అవ్వడం వల్ల నాకు ఈ క్విజెస్ యాప్ గురించి తెలిసింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రమేష్ శర్మ ఫర్ దిస్. సో మీరు చక్కగా దీన్ని ఈ క్విజెస్ యాప్ను డౌన్లోడ్ చేయండి, ఉపయోగించండి, పిల్లలతో షేర్ చేయండి, దీని యొక్క ఫుల్ ఉపయోగాన్ని మీరు పొందండి.